మీరు సెటిల్ అయితే మొదలు పెట్టద్దాం ఇంకా. ఏంటి ఓకేనా? అందరికీ ముందుగా నమస్కారం. ఏదైతే మొన్న జరిగిన 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఈరోజు ఇక్కడ ఫలితాలు విడుదల చేసుకుంటా ఉన్నాం. ముందుగా ఒక రికార్డ్ టైంలో ఇన్ని లక్షల మంది పిల్లలు రాసిన ఈ ఎగ్జామినేషన్ సంబంధించి స్పాట్ వాల్యుయేషన్ అంతా కూడా చాలా ఎఫెక్టివ్గా కంప్లీట్ చేసి తక్కువ టైంలో ఈ రిజల్ట్స్ ఇవ్వటానికి సహకరించిన కమిషనర్ గారికి, అలాగే వాళ్ళ టీం మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల ప్రకారం ఈ రాష్ట్రాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయటం కోసం లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా ఎక్కడ ఆ లోటు అనేది ఎడ్యుకేషన్ పైన కనపడకుండా హైయెస్ట్ అమౌంట్ ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెడుతున్న విషయం మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా ఈరోజు దేశంలోనే ఒక బెస్ట్ మోడల్ స్టేట్ కింద ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషన్ పరంగా ఉండటం కోసం అనేక రకాల రిఫార్మ్స్ కూడా తీసుకుంటున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి టెక్నాలజీని కూడా మనం ఈ స్కూల్ పిల్లలకు అందిస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని హై స్కూల్స్లో కూడా డిజిటల్ వర్చువల్ క్లాస్ రూమ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మరోపక్క రెవెన్యూ డివిజన్కి ఒక స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద స్కూల్స్ తయారు చేయడం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేసి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అవి కూడా తయారు చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఈ సక్సెస్ మోడల్ స్కూల్స్లో ఏదైతే ఇంగ్లీష్ మీడియం బాగా డిమాండ్ ఉందో దానికి కూడా మనం అంతా ఏర్పాటు చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి సైమల్టేనియస్గా తెలుగు ఇంగ్లీషు రెండు మీడియంస్లో మనం పాఠాలు చెప్పేదానికి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. స్టూడెంట్స్కి వాళ్ళకి ఇష్టం వచ్చిన మీడియంలో చదువుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాం. అలాగే మనం నిన్ననే బిఎస్సి షెడ్యూల్ కూడా రిలీజ్ చేసుకున్నాం. అంటే మనకి మొత్తం ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించి ప్రధానంగా ఫ్యాకల్టీ రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో ఆ రెండింటికి సంబంధించి కూడా ప్రభుత్వం కంప్లీట్గా అన్ని చర్యలు కూడా తీసుకుంది. ఇప్పటికే దాదాపు 4000కు పైగా కోట్ల రూపాయలతోటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అలాగే డిఎస్సి నుంచి ఒక 10350 యొక్క పోస్టులకి అన్ని 6 కేటగిరీలో కూడా ఎస్జిటీలు, ఎస్ఏలు, పిఏటీలు, అలాగే ఈ మ్యూజిక్ డ్యాన్స్ టీచర్సు, లాంగ్వేజ్ పండిట్స్ అన్ని కలిపి 10350 పోస్టులకి షెడ్యూల్ కూడా తయారు చేస్తాం. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వ స్కూల్స్లో కూడా ఒక పక్క రిక్వైర్మెంట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే కావలసిన ఫ్యాకల్టీ దేనికి కూడా లోటు లేకుండా మొత్తం కంప్లీట్గా ప్రొవైడ్ చేయబోతా ఉన్నాం. ఎడ్యుకేషన్కి అంత హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తుంది ప్రభుత్వం. మరి ఈ సందర్భంగా ఏదైతే మొన్న జరిగిన ఎగ్జామినేషన్స్ 15/3/2018 నుంచి 29/3/2018 దాకా 10వ క్లాస్ ఎగ్జామినేషన్ జరిగినాయి. మొత్తం 613378 మంది దీనికి ఎగ్జామినేషన్స్కి మొత్తం అటెండ్ అయ్యారు. ఒకసారి దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఎనాలిసిస్ తీసుకుంటే మొత్తం రెగ్యులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం స్టేట్ పర్సంటేజ్ ఆఫ్ పాసెస్ 94.48, ఇది రెగ్యులర్ స్టూడెంట్స్ 94.48% హయ్యెస్ట్ పాస్ అయ్యారు. ఇందులో బాయ్స్ వచ్చి 94.41, అలాగే గర్ల్స్ వచ్చి 94.56. అంటే బాయ్స్ కంటే గర్ల్సే 0.15% ఎక్స్ట్రాగా పర్సంటేజ్ సాధించారు. మీరు సపోర్ట్ కొట్టుకుంటారు లేడీస్. అలాగే ప్రైవేట్ క్యాండిడేట్స్ చూస్తే మొత్తం 78.35% వీళ్ళు ప్రైవేట్ క్యాండిడేట్స్ పాస్ అయ్యారు. దీంట్లో బాయ్స్ వచ్చి 77.69, గర్ల్స్ వచ్చి 79.42. దీంట్లో కూడా ప్రైవేట్ క్యాండిడేట్స్లో కూడా గర్ల్స్ 1.73 ఎక్స్ట్రా పర్సంటేజ్ పాస్ అవటం జరిగింది. ఇక మొత్తం ఈ రిజల్ట్స్ ఎనాలిసిస్ చేస్తే
దీంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు మొత్తం అన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్లో కలిపి 5,340 స్కూల్స్, 5,340 స్కూల్స్ ఎవరైతే ఎగ్జామినేషన్కి పంపించారో వాళ్ళందరూ కూడా 100% మొత్తం టోటల్ 11,358 స్కూల్స్ మొత్తం అందులో గాను 5,340 స్కూల్స్ అయితే 100% పాస్ అయ్యారు ఆ స్కూల్స్. వాళ్ళకి ఆ స్కూల్ మొత్తం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒక 17 స్కూల్స్ మనం ఈ 0%, అంటే అది ఎందుకు 0%, కొన్ని రీజన్స్ వల్ల అక్కడ రిజల్ట్స్ విత్డ్రాల్ చేసినవి కూడా ఉన్నాయి. ఏదైనా సరే మొత్తానికి ఇప్పుడు రిజల్ట్స్లో అవి చూపించట్లేదు కాబట్టి రాష్ట్రంలో ఒక 17 స్కూల్స్ ఈ 0% కింద ప్రస్తుతం చూపించడం జరుగుతుంది. తొందరలోనే ఆ విత్డ్రాల్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఆ రిజల్ట్స్ బట్టి ఆ స్కూల్లో ఎంత పర్సంటేజ్ పాస్ అయ్యారు ఏంటి అనేది కూడా మనకి వివరాలు తెలుస్తుంది. వీటిల్లో మనకి ఎవ్రీ ఇయర్ కూడా హయ్యెస్ట్ ఏజ్ ఎలా వచ్చింది, లోయెస్ట్ ఏజ్ ఎలా వచ్చింది కూడా అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఈసారి ప్రకాశం డిస్ట్రిక్ట్ సెక్యూర్డ్ హయ్యెస్ట్ పర్సంటేజ్, ఇది 97.93% ప్రకాశం జిల్లాకి వచ్చింది హయ్యెస్ట్ పర్సంటేజ్. అలాగే నెల్లూరు డిస్ట్రిక్టు ఏదైతే 80.37 వచ్చిందో ఇది లోయెస్ట్ వచ్చింది. ప్రకాశం ఫస్ట్, నెల్లూరు వచ్చి లాస్ట్. అలాగే ప్రైవేట్ స్కూల్స్ కూడా తీసుకుంటే, ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నవి గవర్నమెంట్ స్కూల్స్, వాటిలో ప్రైవేట్ స్కూల్స్ తీసుకుంటే మొత్తం 98.11% ప్రైవేట్ స్కూల్స్ పాస్ అయ్యారు. మన దీనికంటే కూడా వాళ్ళొక 3% ఎక్స్ట్రా, గవర్నమెంట్ స్కూల్స్ కంటే కూడా వాళ్ళు 3% ప్రైవేట్ స్కూల్స్ పాస్ అయ్యారు. అలాగే ఎయిడెడ్ స్కూల్స్ అవి తీసుకుంటే పాస్ పర్సంటేజ్ 87.97%, అంటే హై స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగున్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఎలాగున్నాయి, ఎయిడెడ్ స్కూల్స్ ఎలాగున్నాయి కూడా మనకి కంపారిజన్ తీసుకున్నాం. దాంట్లో మొత్తం ఈ ప్రైవేట్ స్కూల్స్ హయ్యెస్ట్ 98.11, ఆ తర్వాత ఎయిడెడ్ స్కూల్స్ 87.97, ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ 94.48. అలాగే ఈ బీసీ వెల్ఫేర్ మొత్తం 97.99, ఏపీ మోడల్ స్కూల్స్ 97.38, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ 97.17, కేజీబీవి 95.52%, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 93.91, జిల్లా పరిషత్ 92.57, మున్సిపల్ స్కూల్స్ 90.4%, ఎయిడెడ్ స్కూల్స్ 87.97, ఏపీ ట్రైబల్ ఫెడరేషన్ స్కూల్స్ 91.37, గవర్నమెంట్ స్కూల్స్ 90.77. ఇవి మొత్తం మేనేజ్మెంట్ వైజ్ ఏది ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది కూడా ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. అలాగే మనం ఏదైతే ఈ 10 GPA హయ్యెస్ట్ పర్సంటేజ్ మనం తీసుకుంటామో దానికి సంబంధించి కూడా వివరాలు ఒకసారి చూస్తే, మొత్తం ప్రైవేట్లో 229,405 మంది ఈ ఎగ్జామినేషన్కి అపీర్ అయ్యారు. వాళ్ళు 10 GPA వచ్చిన వాళ్ళు తీసుకుంటే 26,475, ఇది లాస్ట్ టైం కంటే కూడా చాలా ఎక్కువ వచ్చింది, 26,475. అంటే ఇందులో పర్సంటేజ్ తీసుకుంటే 11.54% ఈ 10 GPA వచ్చిన వాళ్ళు.
మోడల్ స్కూల్స్ తీసుకుంటే 10,406 మంది అపీర్ అయితే 287 మందికి ఈ 10 జీపీఏ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది 2.76% అందులో 10% జీపీఏ వచ్చిన వాళ్ళు. అలాగే ఏపీఆర్ఎస్ 2,580 మంది అపీర్ అయితే 58 మందికి ఈ 10 జీపీఏ వచ్చిన వాళ్ళు. ఇది 2.24% మొత్తం రావడం జరిగింది. అలాగే మున్సిపల్ స్కూల్స్ ఏదైతే 1,789 అందులో 30 మందికి 10 జీపీఏ వచ్చింది. 1.68% వచ్చింది ఇది. అలాగే మున్సిపల్ స్కూల్స్ 24,746 మంది అపీర్ అయితే 303 మందికి 10 జీపీ వచ్చిన వాళ్ళు. ఇది 1.22%. అలాగే ఎయిడెడ్ పాఠశాలలో తీసుకుంటే 20,463 మంది అపీర్ అయ్యారు. 196 మంది 10 జీపీ వచ్చిన వాళ్ళు. ఇది 0.96%. అలాగే జిల్లా పరిషత్తు 255,220 మంది, బాగా నెంబరు హైయెస్ట్. దీంట్లో 10 జీపీ వచ్చిన వాళ్ళు 2,336 మంది. ఇది 0.92%. అలాగే గవర్నమెంట్ తీసుకుంటే 35,476 మంది అపీర్ అయ్యారు. 165 మంది 10 జీపీ వచ్చింది. ఇది 0.48%. దీంట్లో 10 జీపీ వచ్చిన వాళ్ళు. అలాగే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వచ్చి 12,342 మంది అపీర్ అయ్యారు. 54 మందికి 10 జీపీ వచ్చిన వాళ్ళు. ఇది 0.44% ఈ 10 జీపీ వచ్చిన వాళ్ళు. అలాగే కేజీబీవి 5,741 మంది అపీర్ అయ్యారు. 11 మందికి 10 జీపీ వచ్చింది. ఇది పర్సంటేజ్ వచ్చి 0.19%. అలాగే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకుంటే 7,290 మంది అపీర్ అయ్యారు. 6 10 జీపీ వచ్చింది. ఇది 0.08%. మొత్తం టోటల్ 29,921 మంది మొత్తం ఈ 10 జీపీ వచ్చిన వాళ్ళు. ఇందులో 26,475 మంది ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చారు. 3,446 మొత్తం అంతా గవర్నమెంట్ దీని నుంచి రావటం జరిగింది. అలాగే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మళ్ళీ మీకు ఇప్పుడే అనౌన్స్ చేస్తా ఉన్నాం, చెప్దాం. ఇది 11/6/2018 నుంచి 25/6/2018 వరకు ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మార్నింగ్ 9:30 to 12:15. దీనికి సంబంధించి ఈ లాస్ట్ డేట్ ఆఫ్ రెమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫీ 35. అలాగే ఈ సబ్మిషన్ ఆఫ్ కంప్యూటర్ ఎక్స్ట్రాక్ట్స్ ఇది వచ్చి 1/6. మొత్తం 500 రూపీస్ సబ్జెక్ట్కి వాళ్ళు ఏదైనా దీనికి ఉంటే కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ అది. అలాగే మనం ఏదైతే 13 జిల్లాలు ఉందో 13 జిల్లాల్లో హైయెస్ట్ లోయెస్ట్ కూడా చెప్పుకున్నాం. ఒకసారి హైయెస్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అయితే 97.93, సెకండ్ వచ్చి ఈస్ట్ గోదావరి 97.61, విశాఖపట్నం వచ్చి 96.61, శ్రీకాకుళం వచ్చి 96.58, చిత్తూరు వచ్చి 96.36, కర్నూలు వచ్చి 96.12, విజయనగరం వచ్చి 96.1%, అలాగే అనంతపూర్ వచ్చి 95.87, కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చి 95.85%, కడప డిస్ట్రిక్ట్ వచ్చి 95.37%, గుంటూరు డిస్ట్రిక్ట్ వచ్చి 95.17%, వెస్ట్ గోదావరి 83.81%, నెల్లూరు 80.37%.
జిల్లాల వారీగా మొత్తం పర్సంటేజ్లు ఇవి. ఈ ఎనాలిసిస్లో కమ్యూనిటీ వైజ్ కూడా పాస్ పర్సెంటేజ్ తయారు చేశారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవి కూడా, అవి కూడా ఒకసారి చూస్తే ఓసీలో 96.77% పాస్ అయి ఉన్నారు. ఎస్సీలో తీసుకుంటే 91.17 పాస్ అయ్యారు. ఎస్టీ తీసుకుంటే 91.47 పాస్ అయ్యారు. బీసీ తీసుకుంటే 94.94% పాస్ అయ్యారు. ఇప్పుడు ఎందుకు ఇవి మేనేజ్మెంట్ వైజు, అలాగే జెండర్ వైజు, తర్వాత క్యాస్ట్ వైజు ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తానంటే రేపు మనం రివ్యూ చేసుకోవడానికి ఎక్కడ పర్ఫార్మెన్స్ బాగుంది, ఎక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఇట్లాంటి అనాలిసిస్ కోసం ఇంత డీటెయిల్డ్గా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం ఇది. ఇప్పుడు మనం ఆ సిడి మనం రిలీజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పాస్వర్డ్ కూడా రిలీజ్ చేసుకుంటున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచి ఆస్పిషియస్ పాస్వర్డ్ పెట్టారు. మనందరి ఉత్తరాంధ్ర ఎలవెల్పు సింహాచలం పేరు పాస్వర్డ్ పెట్టారు. ఈ అందరూ కూడా పాస్వర్డ్ తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒకసారి స్పెల్లింగ్ కూడా చూడండి అందరి పల్లె, ఎందుకంటే అన్ని క్యాపిటల్స్ సింహాచలం, ఎస్ఐ ఎంహెచ్ ఏసిహెచ్ఏ ఎల్ఏఎం, ఎస్ఐ ఎంహెచ్ ఏసిహెచ్ఏ ఎల్ఏఎం సింహాచలం. ఓకే, థ్యాంక్ యూ. Thank you.